తెలంగాణ రాష్ట్ర చిహ్నంపై కసరత్తు ముమ్మరమైంది. ఇదే అంశంపై సాయంత్రం వివిధ పార్టీల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇప్పటి వరకు రూపొందించిన చిహ్నాలను ప్రదర్శించనున్నారు. విపక్షాల సలహాలు సూచనలతో లోగోలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర కొత్త లోగో అంటూ ఓ చిహ్నం ప్రచారంలో ఉంది. ఇదే ఖరారయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే గత లోగోలో ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణం కొత్త లోగోలో తొలగించారు. వాటి స్థానంలో అమరవీరుల స్థూపానికి చోటు కల్పించారు. లోగోలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్తో పాటు అదనంగా హిందీ భాషను జోడించారు. కొత్త లోగోను జూన్ 2 విడుదల చేయనున్నారు. ఎస్, తెలంగాణ కొత్త లోగోకి సంబంధించిన పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్. కవిత, తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం దాదాపుగా ఖరారైంది. ప్రస్తుతం మనం టీవీ 5 స్క్రీన్ మీద చూపెడుతున్నటువంటి ఈ లోగో ఉత్సవం వేడుకల్లో పెరేడ్ గ్రౌండ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి గడిచిన 10 ఏళ్ల పాటు కొనసాగుతున్నటువంటి ఈ లోగో స్థానంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోగోలో ఈ చార్మినారు, అంతేకాకుండా కాకతీయ కళాతోరణం, ఈ రెండింటిని కూడా పూర్తిగా తొలగించినట్టు మనకు కొత్త లోగోలో స్పష్టంగా కనిపిస్తున్నది. వాటి స్థానంలో అమరవీరుల స్థూపము, తెలంగాణ ఉద్యమ మలిదేశ ఉద్యమం, తొలిదేశ ఉద్యమం, ఈ రెండింటికి స్ఫూర్తిదాయనటువంటి ఈ అమరవీరుల స్థూపానికి ప్రత్యేకంగా చోటు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. పైన ఉన్నటువంటి సత్యమేవ జయతే ఒక లోగో మాత్రమే ఉన్నది. ఈ చుట్టూ ఉన్నటువంటి బోర్డర్లో ఐక్యరాజ్య సమితి లోగోలో ఉన్న ఆలివ్ ఆకులను రెండు వైపులా ఏర్పాటు చేసినటువంటి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి లోగోలో 3 భాషలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇంగ్లీష్లో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఇంగ్లీష్ తెలుగులో, అంతేకాకుండా ఉర్దూలో, ఈ 3 భాషల్లో చుట్టూ రౌండ్లో ఉన్నటువంటి 3 భాషలు ఉన్నటువంటి పరిస్థితి. వాటి స్థానంలో అదనంగా హిందీని కూడా చేర్చినటువంటి పరిస్థితి. అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి, వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉంటారు కాబట్టి ఈ 4 భాషలకు ప్రాధాన్యత కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ లోగోనే ఖచ్చితంగా 2 జూన్ 2 పెరేడ్ గ్రౌండ్ వేదికగా విడుదల కాబోతున్నట్టు మనకు సీఎంఓ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ లోగోపై అనేక విమర్శలు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కాకతీయ కళాతోరణము గత పాలకుల వైభవానికి అది స్ఫూర్తిదాయకం కాబట్టి మేము ఈ 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి లోగోలో కాకతీయ కళాతోరణంకు స్థానం కల్పించామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్కు ఐకాన్, హైదరాబాద్ అంటే చార్మినారు, చార్మినార్ అంటే హైదరాబాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి కట్టడం కాబట్టి ఖచ్చితంగా సంబంధించి కానీ పార్టీలకు సంబంధించి కానీ ఎలాంటి ఆనవాళ్లతో కూడినటువంటి లోగోను మేము తీసుకురాలేదు. కేవలము ఈ ప్రాంత చరిత్రను ఉండే విధంగా పాత లోగోను డిజైన్ చేశామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తుంది. ఇందుకు నిరసన కూడా తెలిపేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉన్నది. సో మొత్తానికి కొత్త లోగోపై 40 నమూనాలను పరిశీలించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు సమావేశమయ్యారు. ముఖ్యంగా చిత్రకారులతో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ గడ్డ కాబట్టి ఖచ్చితంగా మలిదశ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో గన్ పార్క్ అనేది చాలా కీలకము. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది కాబట్టి ఖచ్చితంగా అమరవీరుల స్థూపానికి ఈ తెలంగాణ కొత్త చిహ్నంలో చోటు కల్పించామని చెప్పేసి కూడా ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా అమరవీరుల స్థూపం కింద
తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతిబింబమైనటువంటి బతుకమ్మను కూడా లోగోలో చేర్చినటువంటి పరిస్థితి ఉంది. గత లోగోలో అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి లోగోలో బతుకమ్మ కానీ గన్ పార్కు ఆ నమూనాలు ఎలాంటి లేదు ఇప్పుడు ఉన్నటువంటి పాత లోగోలో. సో ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఆకాంక్ష మేరకు ఈ చిహ్నం ఉండాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు. ఆ దిశగానే 40 4 గంటలకు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశమే. ఎందుకు ఈ లోగోలో ఇలాంటివి చేర్చాల్సి వచ్చింది అనేది వివరించే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సాయంత్రం సమావేశంలో చేయనున్నారు. సో మొత్తానికి రాజకీయ రగడ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మిగతా పార్టీలు ఒక బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది కాబట్టి మిగతా పార్టీలకు కూడా పూర్తి స్థాయిలో ఎందుకు ఈ మార్చాల్సి వచ్చింది అనే దానిపై వివరణ ఇచ్చిన తర్వాత జూన్ 2 ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పెరేడ్ గ్రౌండ్ వేదికగా విడుదల చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కవిత రైట్, థ్యాంక్ యూ రవికుమార్.